ఈరోజు వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని మొట్టమొదటి కార్యక్రమంగా నవరత్నాలు జారువాలకుండానే అన్ని రవత్న నవరత్నాలు రెడీగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కొక్క స్కీము శాంక్షన్ చేసి చాలా సిస్టమేటిక్గా అవినీతికి తావు లేకుండా బెనిఫిషరీస్ అందరికీ అందచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పగడ్బందీగా ఏర్పాటు చేస్తున్న నవరత్నాల కన్నా ముందే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి వాళ్ళ జీవన పరిస్థితులు ఆయన స్వయంగా పాదయాత్రలో చూసిన దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుని మొట్టమొదటి ప్రోగ్రామ్గా బెనిఫిషరీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా చేయడం అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏ కార్యక్రమానికైనా ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభం ఎలా అయింది అనేది మన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ ఏలూరులోనే ఈ ఎక్కడ పాదయాత్రలో అనౌన్స్మెంట్ చేసింది, గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్గా ఇదే చేయడం అనేది గత చరిత్రకి అంటే ఆల్మోస్ట్ 14 మే 2018 ఒకసారి వెళదాము. సో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన కార్మికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏ ఏ అంశాల్లో మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియచేస్తూ 10,000 రూపాయలు కూడా ఏ రకంగా దాని బ్రేకప్ కూడా ఇస్తూ చెప్పిన ఈ వీడియో, ఒక 3 నిమిషాలు వీడియో ఇప్పుడు తిలకిద్దాం. ఆయన ఇక్కడ ఈ ఏలూరులో పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్మికులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ప్రత్యక్షంగా గమనించి దాన్ని ఎలా గవర్నమెంట్ తరపున ఎలా దాన్ని సాల్వ్ చేయగలము అనే దాని మీద ఒక ఆలోచన చేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో ఆ మాట్లాడిన విజువల్స్ ఇందులో ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కనుక లేకపోతే కనుక వాహనం డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ వాహనంలో కూర్చున్న వాళ్ళకి కానీ ఇద్దరికీ కూడా ఇబ్బంది కాబట్టి ఆ వాహనం ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడము ఏలూరు ఈ ఏలూరు సభలోనే ఈ రకమైన అంశం మీద చాలా డీటెయిల్డ్గా అంటే మామూలుగా ఒక ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక కార్మికుడు బాధ అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం కానివ్వండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే కనుక రకరకాల చలాన్లు రాయడం గవర్నమెంట్ తరపు నుంచి జరుగుతూ ఉంటుంది, తరువాత రిపేర్స్ ప్రాపర్గా చేయకపోతే కనుక ఆటోని మెయింటైన్ చేయడం కష్టం, ఇవన్నీ ఖర్చులు అతనికి వచ్చే ఆదాయంలో అతను బేర్ చేయలేడనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఒక ఆరంభం చేయడం జరిగింది. ఏలూరు
యూనియన్స్ ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ వచ్చి నాకు అర్జీ ఇస్తా ఉన్నారు. ఇచ్చి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమిటో తెలుసా అన్నా? అన్నా మేమంతా ఆటో డ్రైవర్లమన్నా. బతకడానికి ఎలా బతకాలో అర్థం కాక ఆటోలు కొనుక్కొని మేమంతా జీవనం సాగిస్తా ఉన్నామన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ప్రతి ఆటో నడిపే వ్యక్తికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అన్నా? అన్నా మేము సంపాదించేది రోజంతా కష్టపడితే మాకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు మేము ఏదైనా సంపాదిస్తే గొప్ప సంగతి అన్నా. సంపాదించే ఆ 300-500 రూపాయలలో మా పరిస్థితి ఎలా బతకగలుగుతామో చూడండి అన్నా. చంద్రబాబు నాయుడు గారు ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే ఆటోలు తిరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారన్నా. ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి అనంటే మాకు ఖర్చు అయ్యేది ఇన్సూరెన్స్ చేయించాలన్నా. ఇన్సూరెన్స్ చేయించడానికి 8,000 చిల్లర రూపాయలు అవుతాయన్నా. రోడ్ ట్యాక్సులు కట్టాలంటే సంవత్సరానికి 500 రూపాయలు అవుతుందన్నా. ఈ రెండు కాక ఆటోలు రిపేరు చేయించుకోవాలి అనంటే కనీసం 1,500-2,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా. ఈ సంవత్సరానికి 10,000 రూపాయలన్నా కనీసం మేము ఖర్చు చేయకపోతే మాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరన్నా. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ మాకు ఇవ్వకపోతే రోజుకు 50 రూపాయలు మమ్మల్ని పెనాల్టీ చేసి మమ్మల్ని అందరినీ కూడా బాధుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెలు తీవెళ్తే రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోను తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్న ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను. దానివల్ల ఆ ఆటో డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అన్న, ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్న ఖర్చు ఆ ఆటో డ్రైవర్ కు లేకుండా పోతుంది. రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన డబ్బు ఆటో ఆ ఖర్చు ఆ ఆటో డ్రైవర్ కు రాకుండా పోతుంది. చిన్న చిన్న రిపేర్లు చేయించుకునే ఖర్చు ఆటో డ్రైవర్ కు లేకుండా పోతుంది. సంవత్సరానికి ఆటో డ్రైవర్ కు ఆ 10,000 రూపాయలు చేతికి అందిస్తే ఆ ఆటో ఎక్కినప్పుడు ఆ ప్రయాణికులకు ఒక ఊరట ఉంటుంది. ఆ ఆటోకి ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ అయితే ఆ ఆటోలో ఉన్న వ్యక్తులకు ఏదైనా జరిగితే, జరగరాంది ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కూడా వస్తుందో రాదో అని చెప్పి ప్రయాణికులు భయపడే పరిస్థితి పూర్తిగా పోయి ప్రతి ప్రయాణికుడు కూడా అది అండగా ఉంటుందని చెప్పి ఆటో డ్రైవర్ కు తోడుగా ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు ఊరడలు కలిగిస్తూ చెప్తా ఉన్నాను ఇవాళ. ఏ అందరి వాణ్ణి అందరి వాణ్ణి అందరికి అయిన వాణ్ణి వైఎస్ఆర్ వారసు ఆంధ్రదేశ క్షేమం కోసం నిరంతర శ్రామికుణ్ణి వైఎస్ఆర్ ఆశయాలు అడుగడుగు మింది నోన్ని ప్రజలందరి సేవకుణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిగా. సో చూశారు కదా ఆ రోజు 14 మే 2018 ఏలూరు నగరంలో ఇచ్చిన మాట తప్పకుండా ఈ కార్యక్రమం ఏలూరులోనే శుభ సూచికంగా ప్రారంభం చేయడం సంకల్పించడం అనేది మన ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆ ఆలోచన, అలాగే పేదల పట్ల ఉన్న ఆ రకమైన భావన. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఐటమ్ వైజ్ చెప్పారు, మీరు చూశారు ఇన్సూరెన్స్కి, ఫిట్నెస్కి, రిపేర్స్కి, తర్వాత ఇది కనుక ఇస్తే కనుక ప్రయాణికులకి ఎలాంటి భద్రత వస్తుంది, ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి ఎలాంటి భద్రత వస్తుందనేది ఆలోచించి ఆ రోజు చేసిన ఆలోచనకి ఇప్పుడు ఒక అక్షర రూపంగా, జీవో రూపంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం, ఇదే మొదటి కార్యక్రమంగా చేయడం అందరి మనందరికీ కూడా చాలా సంతోషం. మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒకే ఒక డైరెక్షన్, మీరు ఆ రీజను ఈ రీజను ఆ కండిషను ఈ కండిషన్ అని పెట్టి ఫిట్నెస్ లేదని కొన్ని, ఆ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేదని కొన్ని, అవి లేవని ఇవి లేవని హెరాస్ చేయకోకుండా చాలా సింపుల్గా ట్రాన్స్పరెంట్గా పేదవాడైతే పేదవాడయ్యి ఆటో సొంత ఆటో ఉండి తను డ్రైవ్ చేసుకుంటున్నాడు అని కనుక ఉంటే కనుక ఏ రకమైన ఇతర అబ్జెక్షన్స్ లేకోకుండా శాంక్షన్ చేసేటట్టు స్కీమ్ డిజైన్ చేయమన్నారు సార్. మీ ఒక ఆలోచన మేరకు మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఏ రకమైన ఒక్క రూపాయి ఎవరికి ఖర్చు అవ్వకోకుండా
మీరు పెట్టిన విలేజ్ వాలంటీర్ వ్యవస్థని సమర్థంగా ఉపయోగించుకుని ఒక ఆల్మోస్ట్ 175,000 మంది మనకి అప్లై చేశారు సార్. ఇందులో ఒకటి చాలా మంచి శుభసూచకం ఏంటంటే, మనం అనుకున్నది ఆన్లైన్ చాలా కష్టపడతారు, అందుకని మాన్యువల్ అప్లికేషన్స్. మీరేమన్నారంటే ఆన్లైన్ మీరు పెట్టినప్పటికీ కూడా మాన్యువల్ అప్లికేషన్స్ కూడా పెట్టడానికి ప్రొవిజన్ పెట్టండి, ఆటో డ్రైవర్స్ కొంతమంది ఆన్లైన్ కొంత ఇబ్బంది పడతారు అని. బట్ ఇందులో 95% ఆన్లైన్లోనే అప్లై చేశారు సార్. ఓన్లీ 5% అప్లికేషన్స్ మాత్రమే మనకి మాన్యువల్గా ఫిజికల్ కాపీస్గా వచ్చినాయి. సో విలేజ్ వాలంటీర్స్ వ్యవస్థను ఉపయోగించుకుని మీరు 15వ తారీఖు మనం స్టార్ట్, 14వ తారీఖు సెప్టెంబర్ స్టార్ట్ చేశాము, 25వ తారీఖు మనం కంప్లీట్ చేశాం సార్. తర్వాత నేను అందరు కలెక్టర్స్తో కూడా మాట్లాడాను, స్పందన 1100 కానీ, స్పందన మన వెబ్సైట్లో కానీ ఎవరూ కూడా మాకు టైం చాలలేదు అని ఎవరూ చెప్పలేదు. సో అందరూ కూడా చక్కగా అప్లై చేసుకున్నారు. ఓన్లీ 2,250 మాత్రమే మొత్తం 175,000లో ఓన్లీ 2,250 మాత్రమే రిజెక్ట్ అయినాయి. ఎందుకంటే బండి వాళ్ళ పేరు మీద లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఒకళ్ళ పేరు మీద, బండి ఇంకొకళ్ళ పేరు మీద, ఒకే కుటుంబంలో ఉంటే కనుక మీరు యాక్సెప్ట్ చేయమన్నారు, అది చేశాము. కాకపోతే వాళ్ళు బండి కొనుక్కుని ఎవరికో బాడుగు తోలించుకునే వాళ్ళకి ఉద్దేశించిన పథకం కాదు కాబట్టి అదొకటి. ఓన్లీ మా కొంతమందికి మాకు వైట్ రేషన్ కార్డ్స్, మా తల్లిదండ్రుల వైట్ రేషన్ కార్డులో మా పేరు తీసేశారు, మాకు కొత్త కార్డు ఇంకా ఇవ్వలేదు అనుకున్న కొన్ని కేసులు ఉన్నాయి, అది మీ దృష్టికి తీసుకురాగానే మీరు టైం కూడా ఇచ్చారు. సో అది కూడా తమరు అనౌన్స్ చేస్తారు.